దీని వల్ల ఎగ్జామ్ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఎటువంటి దురాలోచనలో కన్నా అని మనం సాత్విక చింతనలోకి వెళ్ళిపోతాం. ఈ దుర్మార్గుడు కూడా సన్మార్గత్వంలోకి పయనించగలిగిన శక్తి ఒక శంకు శబ్దానికి. అదే కాకుండా ఏదైతే మనం శంఖాన్ని పూరిస్తామో ఆ శబ్దాలకి బ్యాక్టీరియా నశిస్తుంది. ఈ మనకి కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు, కంటికి కనపడినటువంటి సూక్ష్మ క్రిములు మనకి హాని కల్పించేవి, కోటాను కోట్లు ప్రకృతిలో ఉంటాయి. ఈ శబ్దాన్ని కూడా అవి డిస్ట్రాయ్ అవుతాయి అన్నమాట, నశిస్తాయి అన్నమాట.